రికార్డింగ్ ఫ్రమ్ లే సో ప్రెసెంట్ మేము ఇప్పుడు ఉన్న హోటల్ పేరు తెలియదు ఏం తెలియదు సో ఇక్కడ రూమ్ తీసేసుకున్నాము సో ఇప్పుడు మేము కొద్దిగా బయటకు వెళ్ళేసి తినేసి అలాగే ఇక్కడ రెంటల్స్ బైక్ రెంటల్స్ ఎంతోనే కనుక్కొని ప్లస్ అలాగే ఈ రూమ్ చెక్అవుట్ చేసి మేము హిమాలయన్ బంకర్స్కి షిఫ్ట్ అవుతున్నాం హిమాలయన్ బంకర్స్కి సో అందులో ఎంత పడుతుంది ఏంటిది అలాగే మనం లోకల్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అన్నీ కూడా ఈ బ్లాగ్లో తెలుసుకుందాం మనము పైకి ఎక్కుతుండే ఆయాసం వస్తుంది బికాస్ పైన ఉంది కాబట్టి అండ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ లే అండ్ లే మార్కెట్ ఈ రోడ్ వచ్చేసి మనకు అన్ని బైక్ రెంట్స్ దొరుకుతాయి అన్నమాట అన్ని బైక్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి ప్రైస్ చాలా ఎక్కువ చెప్తారు బార్గెన్ చేయాలి కానీ 2000 కంటే తక్కువ దగ్గర BS4 2000 చెప్తారు BS6 2200 ఇస్తారు ఇక్కడ ఆర్ పిచ్చక బ్రేక్ కూడా లైట్ లగరా మా హాస్టల్ లోపల ఇది అందులో మేము బెడ్స్ తీసుకున్నాం టూ ఇక్కడ చాలామంది ట్రావెలర్స్ వస్తుంటారు సో లోపల ఎలా ఉంది ఏంటిది ప్రైజెస్ ఎంత ఇవన్నీ వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను నేను సో ఇప్పుడైతే మనము లే ఎక్స్ప్లోర్కి వెళ్ళిపోదాం హిమాలయన్ బైక్ రెంట్కి తీసుకున్నాం గైస్ వ్యూ వచ్చేసి మన MT15 బైక్ వ్యూ అనమాట సో హిమాలయన్ మీద ఎలా వస్తుందో నాకు అంత ఐడియా లేదు అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది తిక్సిక్ మానిస్ట్రీ సో తిక్సిక్ మానిస్ట్రీకి వెళ్ళాలంటే కొంచెం పర్మిషన్స్ కావాలి మన దగ్గర లేదు ఇంకోటి వేరే షార్ట్ కట్ రూట్ ఉందని విన్నాను విండ్ అయితే మామూలుగా లేదు నిజంగా విండ్ నాయిస్ బాగా ఇక్కడ అంటే లేలో ఎలా అంటే శాండ్ స్ట్రోమ్ అనమాట శాండ్ స్ట్రోమ్లు బాగా వస్తూ ఉంటాయి ఇక్కడ కొండల నుంచి గాలి వల్ల నాకు ఇప్పటికీ చిన్న చిన్న అక్కడ కూడా అక్కడ రెండు శాండ్ స్ట్రోమ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు కెమెరాలో కనిపిస్తుంది నాకు ఐస్గా చాలా దూరం ఉంది మానిస్ట్రీ కంటే ముందు ర్యాంచో స్కూల్ ర్యాంచో స్కూల్ మనం 3 ఇడియట్స్ మూవీ చూసినప్పుడు లాస్ట్లో స్కూల్ ఉంటుంది కదండి అది దాని స్కూల్ పేరు ర్యాంచో స్కూల్ అనమాట అది ఇక్కడ నుంచి దగ్గరే ఫస్ట్ స్కూల్కి వెళ్తే ఇదన్నమాట స్కూల్ ఎంట్రన్స్ అంటే వీళ్ళకి ఎగ్జిట్ మనకేమో ఎంట్రన్స్ ఇది చూడండి ఇక్కడ విజిటర్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రీ విజిటింగ్ 3 ఇడియట్స్ లాస్ట్ సీన్ ఉంటుంది కదండి టాయిలెట్ పోసి పైన చేస్తారు అది ఇక్కడే అండ్ అండ్ అలాగే ఇక్కడ కెఫే స్కూల్ పేరు వచ్చేసి ర్యాంచో స్కూల్ అలాగే ర్యాంచో కెఫే అనమాట ఇక్కడ దట్ సైడ్ ఇక్కడ స్పెషల్గా చూడడానికి ఏం లేదు ఇక్కడ జస్ట్ ఏంటంటే 3 ఇడియట్స్ మూవీ తీసారని చూడడం మాత్రమే అంతే ఇక్కడ బైక్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు ఇది హిమాలయన్ బైక్ వచ్చేసి మాకు 2 BS4 అయితే 2000కి ఇస్తారు అంటే వాళ్ళు చెప్పేది 2007 అని అట్లా చెప్తారు ఇప్పుడు డిస్కౌంట్ చేసి BS4 2000కి ఇచ్చేస్తారు BS6 వచ్చేసి 2200 వరకు ఇస్తారు దానికంటే తక్కువ ఎవ్వరు కూడా ఇవ్వరు వ్యూ చూడండి అటు మొత్తం కొండలు అండ్ మధ్యలో మొత్తం గ్రీన్ పార్క్ ఆన్ టాప్ ఆఫ్ తిక్సి మానిస్ట్రీ వెనకాల చూసుకోవచ్చు ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ కానీ కెమెరా తెచ్చుకుంటే ఇంకా వేరే లెవెల్ నాది ఐఫోన్లో కాబట్టి ఫోటో చూడండి చాలా బాగా వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ దూరంగా స్నో మౌంటైన్ గ్రీన్ అలాగే మనకు స్టోన్ బ్రౌన్ మౌంటైన్స్ అండ్ ఇక్కడేమో ఇంత కలర్ఫుల్ మానిస్ట్రీ ఇక్కడ నుంచి హెమ్మిస్ మానిస్ట్రీ అనుకుంటాం బట్ మధ్యలో చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్ దగ్గర అంటే మేము నిన్న వచ్చాం కాబట్టి లేలో అటు అలా ఉండదు బట్ వేరే రూట్ ఉందని వేరే వాళ్ళు లోకల్గా తెలుసుకున్నాం ట్రై చేస్తాం రీచ్ అవుతాం అదే తెలీదు ఒకవేళ రీచ్ అయితే మనం వెళ్ళిపోతాం తిక్సి మానిస్ట్రీ డన్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను రైడ్ చేస్తున్నాను ఆ మానిస్ట్రీకి వెళ్ళే ముందు చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ అంటే మీరు ఫస్ట్ డే అయితే లేలో అక్కడికి అలౌ చేయరు
చెక్పోస్ట్కి ముందే కరూ అని ఒక విలేజ్ ఉంటుందంటే అక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్ళమన్నారు. ఆ రోడ్లో మీకు చెక్పోస్ట్ ఉండదు అని చెప్పారు. గాయ్స్ ఏం వ్యూ ఉంది గాయ్స్ చూడండి ఒకసారి. యాక్చువల్లీ మేము హెమిస్ మానిస్టరీ అనుకున్నాం బట్ చాలా దూరం ఉంది, దీంట్లో ఫ్యూల్ కూడా అంత లేదు, సో మేము రిస్క్ చేసుకోవాలనుకోవట్లేదు. సో ఇక్కడ హ్యాపీ ప్యాలెస్ అట, హ్యాపీ ప్యాలెస్ ముందు ఉంది. హ్యాపీ ప్యాలెస్ గాయస్ మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం గాయస్. హ్యాపీ ప్యాలెస్ చూడొచ్చు మీరు ఇక్కడ. డెఫినెట్లీ రండి హ్యాపీ ప్యాలెస్. సో టూరిస్ట్ చాలా తక్కువ ఉన్నారు, బట్ ఐ రికమెండ్ యూ మీరు రావాలి ఇక్కడ. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఉన్న మాంగ్స్కి గవర్నమెంట్ తరఫున ఏం రాదు, ఇక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళతో అప్పుడప్పుడు వస్తారంట. బట్ టూరిస్ట్ వల్ల టికెట్ ప్రైజింగ్ తోటి వాళ్ళు వాళ్ళ అంటే డైలీ లైఫ్ని వాళ్ళు గడుపుతారనమాట. టికెట్ మనీ తోటి వాళ్ళు ఏమైనా తీసుకుంటారు. నిజంగా ఐ లవ్డ్ ఇట్. ఫోటోషూట్ ఇంకా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఐ రికమెండ్ యూ లే హ్యాపీ ప్యాలెస్ రావాల్సింది మీరు. లేకి ఎంటర్ అయ్యే ముందు ఒక 20 కిలోమీటర్స్ ముందే ఉంటుంది హ్యాపీ ప్యాలెస్ అనేది లోపల. సో గాయ్స్ నేను సచిన్కి వీడియో తీయమన్నాను. స్టార్ట్. ఇంతకుముందు లేక్ వచ్చిన తర్వాత ప్యాంగాంగ్కి వాటికి వెళ్ళాలి 24 అవర్స్ మీ బాడీ 24 అవర్స్ మీరు లేలో స్టే చేయాల్సి ఉంది, అప్పుడే పర్మిషన్స్ వస్తుండే. సో అలో చేస్తుండే. బట్ ఇప్పుడైతే 48 అవర్స్, ఎందుకంటే కొంతమంది ఏజెంట్స్ ఆ డబ్బుల ప్రకృతి పడి వాళ్ళని తొందరగా పంపించడం వల్ల వాళ్ళు చనిపోవడం అలా ఇలా చేస్తున్నారు. సో అందుకని 48 అవర్స్ పెట్టారు. సో మీరు లేలో 2 రోజులు ఒకరోజు మ్యాగ్నెటిక్ హిల్ అటు పెట్టుకోవచ్చు, ఇంకో రోజేమో ఇటు మానిస్ట్రీస్ అవి అంటే ఇప్పుడు తుర్తుక్ మానిస్ట్రీ కావచ్చు, ఇంకోటి ఇప్పుడు లే ప్యాలెస్ లే మార్కెట్, అలాగే ఇంకోటి ఇప్పుడు హ్యాపీ ప్యాలెస్, ఇవన్నీ 1 డేలో కవర్ చేసుకోవచ్చు. ఏమైనా తిందామని లే మార్కెట్కి వచ్చాము. మెయిన్ మార్కెట్ లే మాల్ రోడ్ కూడా అంటారు, లే మార్కెట్ కూడా అంటారు. మేము ఇప్పుడు ఏషియన్ కార్నర్కి వచ్చాము. లే మార్కెట్లో ఏషియన్ కార్నర్ చాలా ఫేమస్, గూగుల్లో ఉన్న కూడా ఎక్కువ రివ్యూస్ అంటే బెస్ట్ రివ్యూస్ దీనికి ఉన్నాయి. గాయస్ మేము తినగానే వెంటనే శాంతి స్థూపాకి వచ్చేసాము. ఇది మొత్తం లేకి పైన ఉంది, అంటే లే సీడి కింద ఉంటుంది. సో లేకి పైన ఇది అంటే శాంతిని రీప్రజెంట్ చేసే స్థూపం అనమాట ఇది. సో ఈ రూట్లో చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నేను వెనకాల కూడా చాలా మందిని చూశాను. కింద ఉన్నది మొత్తం లే సిటీ. శాంతి స్థూపానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి సన్సెట్ బాగుంటుంది, అలాగే లే మొత్తం వ్యూ వస్తుంది కాబట్టి వచ్చాము. ఇదంతా లే సిటీ అనమాట. చూడండి గాయస్ ఇదంతా లే సిటీ. ఇక్కడ ఏదో కెఫే ఉంది అటు చూడండి మంచిగా. అంటే మేము కొంచెం లేట్ వచ్చాము, తొందరగా వస్తే మంచిగా వేసాయి. ఈ లైట్ అనేది ఇక్కడ మొత్తం లే సిటీ పైన ఉంటుండే. ఇక్కడ చూడండి ఎల్లో ఇష్లో వేరే కలర్. శాంతి స్థూపానికి కొంచెం లేట్ అయింది, అయినా సరే ఎక్కువ లేదు, ఎందుకంటే విండ్ హెవీగా వస్తుంది. విండ్ నుంచి మనం సేఫ్గా ఉండాలి, ఎందుకంటే విండ్ వచ్చి ఇయర్లో కొట్టిందనుకోండి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే విండ్ నుంచి సేఫ్ ఉండాలి. ఎక్కువ లేము, పైన 5-10 మినిట్స్ ఉండి కిందకు వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే విండ్ హెవీగా ఉంది కాబట్టి. అందరూ కూడా మోటోగులకు ముందు కూర్చొని చేస్తారు, నేను వెనక కూర్చొని కూడా చేస్తున్నాను, అలాగే ముందు కూడా చేస్తున్నాను. ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్లో చెప్పండి, ఎందుకంటే వెనక నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కువ మంది అంటే మెయిన్ అయితే ఎప్పటివరకు ఎవరిది చూడలేదు వెనక కూర్చొని చేయడం ఇట్లా. సో మీరు చెప్పండి ఎలా ఉంది, వెనక నుంచి కూడా బాగుందా లేదా ఓన్లీ ముందు నుంచి చేయాలా మీకు అనేది. సౌండ్ నడుస్తుంది, మరి స్ట్రైక్ పడచ్చు. నేను ఇక్కడ హాస్టల్లో ఉన్నాను అండ్ చూడండి ఒకసారి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను. ఎయిత్లస్ కూడా ఉన్నారు, కో ట్రావెలర్స్. అండ్ ఇక్కడ వీళ్ళు కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు అండ్ సో మలేషియా అండ్ పైన రష్యన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ హాస్టల్స్లో ఉండడం వల్ల పరిచయాలు బాగా పెరిగి ఫ్రెండ్షిప్ బాగా అవుతుంది. సో అందుకే మెయిన్ రీజన్ నేను హాస్టల్స్లో ఉన్నాను. ఇండస్ రివర్ జాయిన్స్ అనదర్ రివర్.